బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు గతంలో తెలంగాణ మందు కోసం ఏపీ వాసులు ఎగబడతాయి ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయ్యింది ఏపీ మందు కోసం ఎగబడుతున్నారు తెలంగాణ జనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బోర్డర్ వైన్ షాపులే టార్గెట్ గా తెలంగాణ నుంచి భారీగా టెండర్లు వెళ్తున్నాయి తెలంగాణ నుంచి ఎంటిఆర్ జిల్లాకు పోటెత్తారు వ్యాపారులు బోర్డర్ లోని నందిగామ జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వత్సవాయి పెరుగంచి ప్రోలులో అత్యధికంగా టెండర్లు రావడం జరిగింది ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నిన్నటి వరకు 802 టెండర్లు అక్కడ రిజిస్టర్ అవడం జరిగింది అయితే 99 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ నుంచి భారీగా టెండర్లు వెళ్లడం జరుగుతోంది తెలంగాణలో టెండర్లు వేసి భంగపడడంతో ఏపీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు వ్యాపారులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మందు విషయంలో సీన్ రివర్స్ అయింది ఇప్పటివరకు తెలంగాణ మందు కోసం ఏపీ వాసులు ఎగబడతే ఇప్పుడు ఏపీ మందు కోసం ఎగబడుతున్నారు తెలంగాణ జనం బోర్డర్ వైన్ షాపులే టార్గెట్ గా తెలంగాణ నుంచి భారీగా టెండర్లు రావడం జరుగుతోంది తెలంగాణ నుంచి ఎన్టీఆర్ జిల్లాకు పోటెత్తారు వ్యాపారులు బోర్డర్ లోని నందిగామ జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వత్సవాయి పెనుగంచి ప్రోరులు అత్యధికంగా టెండర్లు రావడం జరుగుతోంది ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నిన్నటి వరకు 802 టెండర్లు వచ్చాయి అయితే 99 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ నుంచి భారీగా టెండర్లు అక్కడ రిజిస్టర్ అవడం జరుగుతోంది తెలంగాణలో టెండర్లు వేసి భంగపడడంతో ఇప్పుడు ఏపీపై ఆసక్తి చూపిస్తున్నారు వ్యాపారులు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అవడం జరిగింది పోలీసులు ఏమంటున్నారో చూద్దాం ప్రభుత్వం నిర్దేశించినటువంటి నూతన మద్యం పాలసీ విధానం ప్రకారం అందుగా మా ఎక్సైజ్ ప్రొవిజన్ ఎక్సైజ్ సర్కిల్లో సంబంధించి 3 మండలాలకు గాను 16 షాపులు నోటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ దాని ప్రకారం నందిగామ మండలానికి సంబంధించి పంచాయతీ నగర పంచాయతీ మరియు మండలానికి సంబంధించి 8 షాపులు అదేవిధంగా పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించి 5 షాపులు చంద్రలపాడు మండలానికి సంబంధించి 3 షాపులుగా ఈ గవర్నమెంట్ నోటిఫై చేసింది దీనికి సంబంధించి ఇక్కడ ఈ సర్కిల్లో నిర్దేశించిన షాప్ 16 షాపులకు గాను 2 స్లాబుల్లో షాపులు రావడం జరిగింది 65 లక్షల స్లాబ్ ఒకటి 55 లక్షల స్లాబ్ ఒకటి రావడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు అప్లికేషన్లు గణనీయంగానే రిసీవ్ చేసుకోవడం జరిగింది బోర్డర్లో మన తెలంగాణ కలిసి ఉండటం తర్వాత తెలంగాణ బోర్డర్ విలేజెస్ కూడా కొంచెం నియరెస్ట్గా ఉండటం వల్ల కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉత్సాహంగా చూపించి ఇక్కడ అప్లికేషన్ వేయడం జరిగింది అది ఈరోజు 7 గంటల వరకు ఈ ప్రాసెస్ అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్ జరుగుతుంది తర్వాత ఉత్సాహవంతులు దానిలో ఎవరు ఉంటే కనుక వచ్చి అప్లికేషన్లు వేయవలసిందిగా గవర్నమెంట్ తరఫున కోరుతున్నాం ఇంకా మొత్తం అప్లికేషన్లు సంబంధించి నందిగామకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రజెంట్ సిస్టమ్ అయితే 800 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది ఈ 800 అప్లికేషన్లు కూడా ఈ 16 షాపుల మీద కవర్ అయినాయి ఫర్దర్గా ఇంకా అప్లికేషన్లు వస్తాయి ఇప్పుడు మధ్యాహ్నం దాటిన తర్వాత ఇంకా ఎండింగ్ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా అప్లికేషన్లు వస్తున్నాయని మేమైతే ఆశిస్తున్నాం దానికి సంబంధించి వచ్చిన అందరికీ కూడా మేము ఈ అప్లికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం మేము ఫర్దర్గా ముందుకెళ్తున్నాం కారణం అంటే మరి మద్యం పాలసీ ప్రభుత్వం నిర్దేశించిన ఈ పాలసీ చాలా మంచి పాలసీగా వాళ్ళు అందరూ నమ్మారు దానివలన అందరూ ఎక్కువ అక్కడ మన తెలంగాణ బోర్డర్ విలేజెస్ ఇక్కడ ఎక్కువ ఉండటం వలన తెలంగాణకు కూడా దగ్గర అవటం వలన వాళ్ళు తర్వాత షాపులు వచ్చిన తర్వాత ఆ షాపులు నిర్వహించుకోవడానికి వాళ్ళకి పెద్ద బడ్జెట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తెలంగాణ నుంచి ఎక్కువ రావడం జరిగిందని మేము రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ మందు విషయంలో సీన్ రివర్స్ అయింది ఒకప్పుడు తెలంగాణ మందు కోసం ఏపీ వాసులు ఎగబడితే కనుక ఇప్పుడు ఏపీ మందు కోసం తెలంగాణ మరి ముఖ్యంగా బార్డర్లో ఇష్యూ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది సో ప్రభుత్వం ఎంత మేరకు ఎక్స్పెక్ట్ చేస్తోంది ఈ అంశానికి సంబంధించి ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది అంటే వాస్తవంగా గత 5 ఏళ్ల కాలంగా తెలంగాణ మద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా వెళ్ళేవాళ్ళు అక్కడ బోర్డర్లు ఉన్న చోట చాలా చోట్ల చాలా సందర్భాల్లో మద్యం తెలంగాణ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు కానీ సాధారణ పోలీసులు కానీ పట్టుకున్నటువంటి సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి కానీ ఇప్పుడు
ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆంధ్రలోకి వచ్చి మద్యం షాపులు నిర్వహించడానికి చాలామంది తెలంగాణ వాసులు ఆసక్తి చూపడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా అటు జగ్గైపేట నందిగామ సంబంధించినటువంటి బోర్డర్ ప్రాంతాల్లో తిరువూరు ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇక్కడ టెండర్లు వేస్తున్నారు. కేవలం జగ్గైపేట నందిగామలో 16 షాపులకి నోటిఫై చేస్తే 16 షాపులకి ఇప్పటి వరకు 802 అప్లికేషన్లు అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే 802 టెండర్లు అయితే రావడం జరిగింది కేవలం 16 షాపులకి. అంటే ఏ స్థాయిలో అక్కడ పోటీ ఉందో చూడాలి. రెండోది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చి వాళ్ళంతా కూడా టెండర్లు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్వార్టర్ 99 రూపాయలకి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తక్కువ ధరకే మద్యాన్ని అందులోనూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ షాపులు నిర్వహించడానికి షాపులు పెట్టుకోవడానికి తెలంగాణ వాసులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే భారీగా నందిగామ జగ్గైపేట ప్రాంతాల్లోని పెనుగంచిప్రోలు నందిగామ వచ్చవాయి అదేవిధంగా ఇటు చంద్రపాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది షాపులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ వాసులు ఎక్కువ మంది టెండర్లు వేయడం జరిగింది. ఎక్సైజ్ సీఏ ఇంతకుముందు మాట్లాడుతూ చాలా వివరంగా చెప్పారు. ఎక్కువ మంది 802 అప్లికేషన్లు ఎక్కువ మంది తెలంగాణ వాసులే ఉన్నారని కూడా తెలుస్తుంది. సాయంత్రం 7 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మరిన్ని టెండర్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ నుంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి చాలామంది ఈ టెండర్ల ప్రక్రియలో అయితే పాల్గొంటున్నారు. వాస్తవంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు అందరూ తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళి మద్యాన్ని ఆంధ్ర ప్రజలు తెచ్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్య విధానాన్ని తీసుకురావడంతో పాటు గత 5 ఏళ్ల కాలంగా నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించారంటూ ఇప్పుడు ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఆరోపణలు చేసి అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని చెప్పి ఆ మాట ప్రకారం ఇప్పుడు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ మద్యం పాలసీలో భాగంగా తెలంగాణ వాసులు ఆంధ్ర ప్రాంతంలో టెండర్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానిలో భాగంగానే 802 టెండర్లు అయితే ప్రస్తుతానికి అయితే రావడం జరిగింది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా భారీగానే టెండర్లు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. బోర్డర్ ప్రాంతాల్లో తెలంగాణ వాసులు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి చూడాలి సాయంత్రానికి ఇంకా సంఖ్య పెరుగుతుందా, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. 14వ తేదీన డ్రా తీయబోతున్నారు, 16వ తేదీన పూర్తి స్థాయిలో మద్యం షాపులు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. సచిన్, అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చే ఎక్స్పెక్టేషన్, అంటే ఎన్ని అప్లికేషన్స్ రావచ్చు అంటుకుని అధికారులు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతోంది. దాదాపు ఎంత మేరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని భావించడం జరుగుతోంది? అంటే 1000 దాటుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 802 వచ్చినాయి కాబట్టి 1000 దాటుతుంది మార్క్ అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పోలీసు కానీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి సంబంధించిన విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం అప్లికేషన్స్ వచ్చిన తర్వాతే కౌంట్ చేసి దాని వివరాలు చెప్తామని ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే సాయంత్రానికి 1000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారనేది, ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు సాయంత్రం 7 గంటలలోపే ఎవరైనా టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎంతమంది వస్తారు, ఆ సంఖ్య 1000 దాటిద్దా ఇంకా ఎక్కువ వస్తుందా అనే దాన్ని సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం మందు విషయంలో సీన్ రివర్స్ అయింది. గతంలో తెలంగాణ మందు కోసం ఏపీ వాసులు ఎగబడితే ఇప్పుడు ఏపీ మందు కోసం తెలంగాణ వాసులు ఎగబడుతున్నారు. బోర్డర్ వైన్ షాప్లే టార్గెట్గా తెలంగాణ నుంచి భారీగా టెండర్లు వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి ఎన్టీఆర్ జిల్లాకు పోటెత్తారు వ్యాపారులు. బోర్డర్లోని నందిగామ, జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వత్సవాయి, పెనుగంచిపురంలో అత్యధికంగా టెండర్లు రావడం జరిగింది.